నేను వచ్చింది ఆపోజిట్ 400,000,000,000 రిలీజ్ చేసి మరల ప్రజలకు పంచడానికి ఆపోజిట్ నన్ను చేతులు కట్టేశారు కాలు కట్టేశారు డబ్బులు తేనబట్టలేదు ఎఫ్సిఆర్ఏ క్లోజ్ చేశారు నరకం చూపిస్తున్నారు ఇల్లీగల్గా తెస్తూ జైల్లో పెడదామని చూస్తున్నారు నేను సఫర్ అవుతా నేను ఇల్లీగల్గా తెచ్చుకోవాలంటే దాన్ని బ్లాక్ మనీ అంటాను బినామీ పేర్లు అంటాను మనీ లాండరింగ్ అంటాను ఒకదానికి తెచ్చి ఇంకోదానికి చారిటీ ప్రాపర్టీలు వాటి అంటాను కానీ ఇప్పుడు చారిటీ ల్యాండ్ 16,000 రైతులు గ్రామాలకు డబ్బులు ఇచ్చారు లేదా అందరికీ 8,000 కోట్లు ఇవ్వండి 16,000 28,000 ఎంత 38,44 అంతే 44,000కి 8,000 ఇస్తే 3.5 లక్షల కోట్లు ఏ 32 కుటుంబాలు పోయాయో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఓ 10 కోట్లు కరెక్ట్గా 3.5 లక్షల కోట్లకి మీరు అమ్ముతాను అంటే పబ్లిక్ బిడ్డింగ్ పెట్టండి అమెరికన్ కంపెనీస్ చేత కొనిపించి 3.5 లక్షల కోట్లకి రూపాయి తక్కువ లేకుండా ప్రతి కుటుంబానికి ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్లకి 8 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన రైతులకి కుటుంబాలకి వారి పిల్లలకి మనవలకి 8 కోట్లు అంటే 28,000 ఎంప్లాయీస్ 16,000 ల్యాండ్ డోనర్స్ అలాగే ఈ పోరాట కమిటీ ఖర్చు కష్టాలు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కమిటీలకు ఇస్తే 3.5 లక్షల కోట్లు ఉంటుంది మీకు చేతనైతే 3.5 లక్షల కోట్లకి అమ్మండి మీ అదానీకి 3,000 కోట్లకి ఇవ్వద్దు అదానీ గారు మీరు ఇక్కడికి రారు రియల్ ఎస్టేట్ కట్టలేరు ఎవడు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేడు ఇందులో నాకు రూపాయి అవసరం లేదు నేను 4,000 కోట్లు డొనేషన్ నెల రోజుల్లో ఇస్తాను ఎప్పుడు ఈ 15 మంది కమిటీ లీడర్స్ ఒక లెటర్ రాయమని 2 సంవత్సరాల నుంచి ఆదినారాయణ గారిని రాజశేఖర్ గారిని అందరిని అడుగుతున్నాను ఒక చిన్న లెటర్ పాల్గారు డొనేషన్ ఇప్పించండి అని ఎందుకంటే నా ఫ్రెండ్స్కి చూపించుకోవడానికి జేడి లక్ష్మీనారాయణ గారిని తీసుకెళ్ళి అమెరికాలో నా స్పాన్సర్షిప్తో ఆదినారాయణ గారు ఎవరైనా 2 ముగ్గురు వస్తారంటే ముందు 4,000 కోట్లు జేడీ గారు అడిగారు 2 రోజుల్లో ఇవ్వండి అని 2 రోజుల్లో అవ్వదు నెల రోజుల్లో ఇస్తా లెటర్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ గారు అప్రూవ్ చేసి ఏ అకౌంట్కి పంపమంటే ఆ అకౌంట్కి నెల రోజుల్లో ఎందుకంటే అది ఫ్రీ మనీ డొనేషన్ అన్నది అమెరికాలో ఫ్రీ మనీ నేను 1,00,000 కోట్లు అలాగే తీసుకొచ్చాను ఇది పెద్ద విశేషం కాదు లెటర్ లేకుండా గవర్నమెంట్ అప్రూవ్ లేకుండా మాకు ఎఫ్సిఆర్ఏలు ఉండేవి క్యాన్సిల్ చేసేసారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ ఎలాగివ్వలేదో స్పెషల్ ప్యాకేజ్ ఎలాగివ్వలేదో ఆంధ్రాకి ఏ విధంగా అన్యాయం చేశారో మన స్టీల్ ప్లాంట్ని ఎలా దోచుకుంటున్నారో నాకు కూడా అన్యాయం చేశారు మీ అందరికీ చేశారు మీకు ఇల్లు కట్టినో లేరా అందుకే నేను అనౌన్స్ చేశాను ప్రజాశాంతి పార్టీ అధికారంలో వచ్చిన 1 సంవత్సరంలో మీడియా రిపోర్ట్స్కి నేను 2 బెడ్రూమ్ కడతా సొంత డబ్బుతో గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు అయితే నేను డబ్బు తెచ్చుకుంటాను అధికారంలోకి వస్తే అర్థమైందా మీకు ఇప్పుడు నేను తేడానికి లేదనే జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు జోడించి తమ్ముడిని కూడా మనవి చేసుకుంటున్నా నీ రాజకీయం నా రాజకీయం పక్కన పెడదాం స్టీల్ ప్లాంట్ కొరకు అభివృద్ధి కొరకు ఈ 1 సంవత్సరం కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా కలిసి పనిచేద్దాం